గత 4 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడడంతో ఇంటిలో మగ్గం గుంతలోకి వర్షం నీరు చేరడంతో చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా మండల కేంద్రమైన పెద్దవడుగూరులోని చేనేత కాలనీలో దాదాపు వందలాది కుటుంబాలు చేనేత వ్యవస్థపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చేనేత మగ్గాలలో ఉన్న గుంతలోకి నీరు చేరడం వల్ల చాలా మంది చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న వీరికి గిట్టుబాటు ధర లేక కరోనా ప్రభావం దృష్ట్యా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రేషన్ ధరలు పెంచారని మిగతా వాటి ధరలు పెంచారు. అయితే చీరలపై ధరలు పెంచలేదు, తమకు కూలి గిట్టుబాటు కావడం లేదని అన్నారు. అన్ని ధరలు పెంచుతున్నారు కానీ చేనేత కార్మికుల కూలి రేట్లు మాత్రం పెంచడం లేదంటూ వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయం చేయాలని చేనేత కార్మికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్దవడూరు గ్రామము నేసే కాలనీలో నివసిస్తున్నాము. ఇక్కడ 150 ఇండ్లు ఉన్నాయి. ఒక్కరికి 2 నెలలు అవి వానలు ఎక్కువ పడబట్టి మాకు మా గుంటలో నీళ్లు ఊరుతున్నాయి. తోడేసినట్లల్లో నీళ్లు ఊరుతూనే ఉన్నాయి. రోజు మేము మగ్గం నేయలేకపోతున్నాము. కనీసం ఎక్కడన్నా తోడేసుకొని ఒక అర్ధ గజం వేసి నెలకు ఒక చీర నేసినా కూడా డబ్బులు రావడం లేదు మాకు సహకారుల దగ్గర నుంచి. ఇక్కడ నేసేకి నీళ్ళు ఊరుతున్నాయి. ఒకవేళ ఎవరన్నా నేసినా కూడా సహకారులు డబ్బులు ఇవ్వడం లేదు. చాలా తగ్గించినారు మాకు. 24,000 పడిందుకొనే మేము ఇన్నాళ్ళు అంత తింటున్నాము. మాకు చాలా కష్టాల్లో ఉన్నాము. అసలు ఏ రకంగా కూడా మాకు ముందు పోలేకున్నాము. అన్నీ పెంచినారు మాకు. అచ్చతికేకి పెంచినారు, డోలు కూలి పెంచినారు, వార్పు కూలి పెంచినారు. మాకు చీర రేటు తగ్గించినారు సార్. మీరెవరైనా కానీ మా బాధలు తెలుసుకొని మాకు శాశ్వత ప్రకారం పరిష్కారం చూపండి. రైతు భరోసా, రైతు కేంద్రాలు ఎట్లా ఏర్పాటు చేసినారో మాకు కూడా అట్లా ఏమన్నా మీ గవర్నమెంట్ ద్వారా మీరే వార్పులు మాకు మెటీరియల్ ఇచ్చి మీరే చీరలు తీసుకునేది అట్లా ఏదన్నా చూడండి సార్. మాకు అస్సలు ఎవరే దాన్ని పట్టించుకోవడం లేదు. ప్రతి ఒక్క పనికి, ప్రతి ఒక్క కూలికి వాళ్ళు చేసుకుంటున్నారు. వ్యాపారం కానీ, రేషన్ తిప్పేది కానీ, మాకు డోలు కూలు కానీ, అచ్చుకూలు కానీ వాళ్ళు పెంచుకుంటున్నారు. కానీ మా చేతుల్లో లేదు పెంచుకునేది. సాహుకారులు ఇచ్చినదే ఇప్పించుకోవాలా, లేకపోతే లేదు. వాళ్ళు పెంచుకోవాలా లేకపోతే తగ్గించుకోవాలా, మా చేతుల్లో లేకోకుండా చేస్తున్నారు సాహుకారులంతా. కనీసం ఇది గమనించండి మీరు. ఇంకా నేను ఏం చెప్పాలో కూడా నాకు బాధ ఎక్కువైతుంది. కొంచెం 3 నెలలు అవుతుంది వానలు వచ్చినప్పటి నుంచి. చాలా పనులు జరుపుకోకుండా మగ్గాలు ఎత్తేసినాం. గుంటలో కనీసం అంటే 3 అడుగులు నీళ్ళు వచ్చినాయి. కావాలంటే వచ్చి చెక్ చేసుకోండి. చెప్పే పరిస్థితి గాయం పనులు జరక చాలా అవసరం పడుతున్నాం. ఇదంతా మీ ఎవరైనా అధికారులు చూసి చేయాలి. మీరే ఎమ్మెల్యే కానీ, కలెక్టర్ కానీ, ఇంకా రాజకీయ నాయకులు కానీ వచ్చి చూసి మాకు సాయం చేయాలి. మొత్తం ఎత్తేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు నేను ఇంకా 1.5 నెలలు అవుతాను. మగ్గమే అసలు కూర్చొని తినేదానికి కూడా అవకాశం లేకుండా అది జరిగిన విషయం. మాకు వానలు వచ్చి 2 నెలలే మగ్గలు దిగలేదు. ఊరు 2 నెలలే చాలా సంఘటన మొత్తం కానీ ప్రభుత్వం ఏదో ఒకటి చర్యలు తీసుకుంటే బాగా కోరుకున్నాం. ఇప్పుడు ఎన్ని రోజులు ఇక్కడ 2 నెలలే అండి. ఆల్రెడీ నీళ్ళు ఎత్తేస్తే వస్తున్నాయి. వస్తున్నాయి నీళ్ళు ఎత్తేస్తాను వస్తానున్నాయి. ఇప్పుడు మగ్గం మీకు ఎంత నష్టమైన నష్టం అంటే ఒక 20-30 అంటే మగ్గం మీకు నీళ్లు ఎత్తేస్తే మీకు మగ్గం మీకు ఏదైనా ఆడాలంటే నీళ్ళుంటే ఇబ్బంది తేమ అనేది తగులుతే ఇబ్బంది వాటికి సిమెంట్ వేసి చాలా ప్రయత్నం చేసాం. కాయ వస్తూనే ఉన్నాయి. లాస్ట్ మగ్గమే ఎత్తేద్దామా అనేది ఉంది. ఇప్పుడు మిషన్లు పనిచేయడం పట్టు చీరలు రేటు ఎట్లా పోతున్నాయి? 800 ఉండే ఇప్పుడు 800 అంటాం.
రోజు పేపర్ చూస్తాను కదా నేను వేస్తూనే ఉన్నాను.